ఏడ్చినప్పుడు ఆకలి తీరుతుంది, దూడ ఏడ్చినప్పుడు పాలు తాగుతుంది, ప్రకృతి ఏడ్చినప్పుడు ఐశ్వర్యం లభిస్తుంది. అదేవిధంగా దైవం ముందు ఏడిస్తే దానికి తగినట్లుగా మంచి ఫలితాలను పొందుతారు. ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. మనం సిద్ధ పురుషులను గురించి తెలుసుకునే క్రమంలో ఈరోజు సిద్ధులలో ఒకరైన అగస్త్యుల వారి గురించి తెలుసుకుందాం. అగస్త్యుల వారు సిద్ధ ఔషధం యొక్క పితామహుడిగా పిలువబడే గౌరవనీయమైన సిద్ధులు మరియు గొప్ప సప్త ఋషులుగా పిలువబడే ఏడుగురు మహారుషులలో ఒకరు. తమిళ వ్యాకరణంపై మొట్టమొదటి గ్రంథం సాంప్రదాయకంగా అగస్త్యుల వారి చేత సంకలనం చేయబడిందని మరియు బోధించబడిందని నమ్ముతారు. భగవంతుడిని విశ్వవ్యాప్తంగా ఆరాధించండి, ఈ భూమిపై ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి. సిద్ధులు అగస్త్యులు రాసిన ఈ అందమైన మరియు స్ఫూర్తిదాయకమైన పంక్తులు ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూసే విధంగా జీవించడానికి అన్ని జీవులను ప్రోత్సహిస్తాయి. ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించే నీతిమంతమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని అగస్త్యుల వారు అందరికీ వివరించారు. అన్ని గొప్ప సిద్ధుల నుండి మనం చూసే సిద్ధశాస్త్రం యొక్క అనేకమైన గ్రంథాలు సిద్ధులు అగస్త్యుల వారి యొక్క భారీ మరియు లోతైన సాహిత్య రచన నుండి ప్రేరణ పొందాయని చెప్పబడింది. సిద్ధులు అగస్త్యుల వారు అష్టసిద్ధులను అంటే 8 అసాధారణ అతీంద్రియ శక్తులను సాధించిన నిష్ణాతులు. యోగ మరియు జ్యోతిష్య శాస్త్రంలో అగస్త్యుల వారు అందించిన ఆధ్యాత్మిక పద్ధతులు ఇప్పటికీ అత్యున్నత ఉనికిని కలిగి ఉన్నాయి. సిద్ధులు అగస్త్యుల వారి యొక్క విపరీతమైన బహుముఖ ప్రజ్ఞ పురాతన కళల రంగాలకు విస్తరించింది. అగస్త్యుల వారు వెదురుతో తయారు చేసిన పొడవైన చెక్క కర్రను ఉపయోగించి పోరాడే పురాతన కళ అయిన సిలంబం యొక్క ప్రధాన ప్రతిపాదకులు మరియు వర్మకలై అంటే శరీరం యొక్క పీడన బిందువులను ఉపయోగించే వైద్యం చేసే ఒక కళ. ప్రాచీన తత్వశాస్త్రం, సాహిత్య కళలు, యోగా, సాంప్రదాయ వైద్యం మరియు అనేక రకాల ఆధ్యాత్మిక కళల్లో సిద్ధులు అగస్త్యుల వారు చేసిన అద్భుతమైన కృషికి మనం కృతజ్ఞులమై ఉండాలి. ఓం శక్తి.